హలో హాయ్ ఎవ్రీబడి చాలా చాలా ఎగ్జైటింగ్గా ఉంది నాకు ఈరోజు ఎందుకంటే నేను మీ ముందుకి డిజిటల్ మార్కెటింగ్ అనే సబ్జెక్ట్ తీసుకొని వచ్చాను అసలు డిజిటల్ మార్కెటింగ్ సుమన్ టీవీ ద్వారా చెప్పడం ఏంటి ఎందుకు ఈ రెవల్యూషనరీ థింగ్ చేస్తున్నాము అండ్ ఇంకొకటి ఏంటి అంటే డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు నేర్చుకోవాలి నేను నేర్పించడానికి మీ ముందు రావడానికి నా అర్హతలు ఏంటి ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అసలు డిజిటల్ మార్కెటింగ్ అనేది ఏంటి దానిలో మనకి వచ్చే మెయిన్ థింగ్స్ ఏంటి అంటే అదొక గ్రేటెస్ట్ కెరియర్ ఆపర్చునిటీ ట్వంటీ ట్వంటీలో ట్వంటీ ట్వంటీ అనే కాదు ట్వంటీ ట్వంటీ ఫోర్ దాకా కూడా డిజిటల్ మార్కెటింగ్కి చాలా చాలా జాబ్ రిక్వైర్మెంట్సే ఉంది అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ తర్వాత ఏంటి అని అంటే ఇంకా కూడా చాలా స్కిల్స్ డెవలప్ చేసుకొని ఇంటర్నల్గా మనము నెక్స్ట్ డెకేడ్ అంతా కూడా ఈ ఒక్క సబ్జెక్ట్తో మా మన మార్కెట్నే వేయలొచ్చు అనమాట సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడానికి మనము అర్థం చేసుకోవాలి అసలు ఈ సబ్జెక్ట్లో ఏం కవర్ అవుతుంది అనేది కూడా మనం తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని నేను సబ్జెక్ట్ అని చెప్పను దీన్ని ఒక స్కిల్ అంటాం స్కిల్ అంటే ఏంటి ఇప్పుడు ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ మనము వంట చేద్దాం అనుకున్నాం అనుకోండి అదొక స్కిల్ కొందరు చేస్తే చాలా రుచిగా ఉంటుంది కొందరు చేస్తే మామూలుగా వస్తుంది ఓ షెఫ్ ఏదైనా మంచి హోటల్కి వెళ్తే ఇంకా మధురంగా ఉంటుంది కదా అలా అనమాట అంటే ఇప్పుడు ఎవరు హైలీ స్కిల్డ్ ఇందులో వచ్చేసి ఒక షెఫ్ హైలీ స్కిల్డ్గా మన మదర్ చాలా హైలీ స్కిల్డ్గా మనకు అనిపిస్తారు ఎగ్జాక్ట్లీ డిజిటల్ మార్కెటింగ్ అనేది నేర్చుకున్న ప్రతి వాళ్ళు దాన్ని ఆ స్కిల్ లాగానే చూడాలి ఎందుకంటే దీనిలో ఒక కైండ్ ఆఫ్ ఆర్ట్ ఉంటుంది ఈ ఒక్క విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఇది ఎవరైనా చేయొచ్చా ఇది ఎవరైనా చేయొచ్చు ఇప్పుడు కనుక ఈ వీడియో స్టూడెంట్స్ చూస్తున్నా లేదా హౌస్ మేకర్స్ అంటే మన హౌస్ వైఫ్స్ చూస్తున్నా గృహిణులు చూస్తున్నా లేదంటే వర్కింగ్ ప్రొఫెషనల్స్ చూస్తున్నా లేదంటే బిజినెస్ ఓనర్స్ మెయిన్గా ఎవరు చూస్తున్నా కూడా ఈ యొక్క స్కిల్ మీ అందరికీ చాలా ఇంపార్టెంట్ ఎందువల్ల ఎందువల్ల డిజిటల్ మార్కెటింగ్ అనే స్కిల్ మనందరికీ ఇంపార్టెంట్ అనేది మనం ఫస్ట్ అనలైజ్ చేద్దాం ఏంటంటే ఇప్పుడు డిజిటల్గా అంటే ఇంటర్నెట్ వాడకంలో ఎంతమంది ఉన్నారు మొత్తం వరల్డ్ పాపులేషన్ జస్ట్ మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే సెవెన్ పాయింట్ సిక్స్ సెవెన్ బిలియన్ పాపులేషన్ మంది ఇంటర్నెట్లో ఉన్నారు ఓకే ఈ ఇంటర్నెట్లో వచ్చేసి మొబైల్లో వచ్చేసి ఫైవ్ పాయింట్ వన్ టూ బిలియన్ మెంబర్స్ వచ్చేసి మొబైల్ వాడుతూ ఉన్నారు ఓకే ఈ మొబైల్ వాడకము ఈ ఇంటర్నెట్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో ఫోర్ పాయింట్ త్రీ బిలియన్ పీపుల్ ఈ యొక్క ఇంటర్నెట్ అనేది తరచుగా వాడుతున్నారు అనేది వాస్తవం అనమాట అండ్ తర్వాత ఇందులో మనం ఏంటి అర్థం చేసుకుంటున్నాం ఈ యొక్క ఫిగర్స్ ఎందుకు చెప్పాము అని అంటే చూడండి ఈరోజు మనము మన యొక్క ఇరవై నాలుగు గంటలు తీసుకున్నట్లయితే మన ఎనిమిది గంటలు నిద్రకో లేదంటే మన డిఫరెంట్ యాక్టివిటీస్కి తీసేసినట్లయితే మనం ఇంకో ట్వెల్వ్ అవర్స్ ఎప్పుడైతే యాక్టివ్ వరల్డ్లో ఉంటామో అందులో దాదాపుగా ఒక ఇండివిజువల్ ఫోర్ టు ఫైవ్ అవర్స్ ఈ ఇంటర్నెట్ మీద స్పెండ్ చేస్తున్నారనేది వాస్తవం ఓకే ఇప్పుడు ఇంటర్నెట్ మీద స్పెండ్ చేస్తున్నాం అయితే ఏంటి అంటే ఇందులో వచ్చేసి మనకి చాలామంది యూజర్స్ ఎప్పుడైతే ఇంటర్నెట్ మీద ఉంటారో అప్పుడు మనకి ఎటువంటి ప్రోడక్ట్ని కానీ సర్వీస్ని కానీ చేర్చడం అనేది ఈజీ అయిపోయింది అంటే మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకొని వస్తే యుఎస్లో నుంచి మనకు ఒక ప్రోడక్ట్ రావాలనుకోండి ఒక పది సంవత్సరాల కింద విషయం చెప్తున్నాను అక్కడ వచ్చిన ప్రోడక్ట్ ఇక్కడికి రావడానికి ఒక పదేళ్ళు పట్టేది కానీ ఈరోజు అది సిచ్యువేషన్ కాదు ఇప్పుడు నా కొడుకు వచ్చి అమ్మ నాకు ఈ బొమ్మ కావాలి ఈ పర్టిక్యులర్ బొమ్మ కావాలి నాకు అంటే అది యుఎస్లో మాత్రమే దొరుకుతుంది అంటే నేను ఆర్డర్ పెడితే అమెజాన్లో పది రోజుల్లో నా దగ్గర ఉంటుంది దీనికి కారణం ఏంటి అంటే ఇంటర్నెట్ అంటే ఇంటర్నెట్ ఏం చేసింది మనకి చాలా దగ్గర తీసుకొచ్చింది ఫర్ సపోజ్ మనం ఐఫోన్ ఉందనుకోండి ఐఫోన్ అక్కడ ఏ రోజైతే రిలీజ్ అయిందో ఈరోజు కన్నా ముందు రోజు మన ఇండియాలో రిలీజ్ అయ్యే సిచ్యువేషన్ అంటే వరల్డ్లో ఒకటేసారి అన్నీ కూడా సింక్రనైజ్గా జరగడానికి కారణం ఒకటే ఒక మీడియం అదేంటి అంటే ఇంటర్నెట్ అనమాట సో ఈ ఇంటర్నెట్లో ఇంతమంది ఉన్నప్పుడు మనము మన ప్రోడక్ట్ని సర్వీస్ని ఏదైనా కావచ్చు ఇప్పుడు చూడండి నేను మీకు క్లాసెస్ చెప్తున్నాను దీన్ని ఏమంటాం సర్వీస్ అని అంటాం ఒకవేళ నేను వంట చేసి చూపించాను అనుకోండి దాని సర్వీస్ అని అంటాం ప్రోడక్ట్ అన్నాను అనుకోండి ప్రోడక్ట్ అంటే ఏంటి ఏదైనా అవ్వచ్చు ప్రోడక్ట్ అనేది ఏదైతే ఫిజికల్ గూడ్ ఉంటుందో అది ఏదైనా అవ్వచ్చు ఏదైనా కానీ ప్రోడక్ట్ని కానీ సర్వీస్ని కానీ మనము ఇంటర్నెట్ మీదకి ఎలా తీసుకురావాలి దీనిలో వచ్చేసి ఏం ఆపర్చునిటీస్ ఉన్నాయి అనేది మాత్రమే మనము గ్రహించాలన్నమాట ఇందులో వచ్చేసి చాలా హ్యూజ్ పొటెన్షియల్ ఉంది చాలా ఆపర్చునిటీ ఉన్నాయి కానీ మనము నాట్ ఈవెన్ ట్వంటీ పర్సెంట్ దీన్ని వాడట్లేదు అనేది మనం తెలుసుకోవాలి ఇప్పుడు వచ్చేసరికి నేనెవరు తీర్చేయడానికి నేను ఈ ఇంటర్నెట్ మార్కెటింగ్ ద్వారా చాలానే నేర్చుకొని ఎంతో ఇంప్లిమెంట్ చేసి ఎన్నో విజయాలు సాధించి తర్వాత కన్సల్టింగ్ చేయడం ద్వారా ఎన్నో మంది ఎంతో మంది బిజినెస్ ఓనర్స్కి టర్న్ ఓవర్స్ తీసుకురాగలిగాను అయితే ఇది నేను నార్మల్గా నేను నేను ఒక సేల్స్ ప్రొఫెషనల్గా ఉండి ఉండి తర్వాత మార్కెటింగ్ ప్రొఫెషనల్గా దీనిలోకి అడుగుపెట్టి ఇన్ని చేసిన తర్వాత నా విజయాలు అనేవి గత నాలుగైదేళ్ళుగా ఎంతో ఫాస్ట్గా జరగడం మొదలయ్యాయి అంటే నార్మల్గా నేను ఇంట్లో ఉండి నేర్చుకుంటూ ఒక ట్రైనర్ అవ్వడం ఆ తర్వాత వేరే వేదికలకు వెళ్ళి నేను ఎన్నో కాలేజీల్లో సెమినార్లు ఇవ్వడం ఇవన్నీ ఒక్క సబ్జెక్ట్తోనే పాసిబుల్ అయ్యాయి అదేంటి అంటే డిజిటల్ మార్కెటింగ్ ఇది ఎవరైనా నేర్చుకోవచ్చు అనడానికి నేనే ఒక పెద్ద ఉదాహరణ ఇంకొకటి ఏంటి అంటే దీనికి కావాల్సిన ప్రీ రిక్విజిట్ అంటే చాలామంది అడుగుతారు నేను చాలా రోజుల కింద మానేశాను చదువుకోవడం లేదా నా ఎంబీఏ అయిపోయో లేదా నా డిగ్రీ అయిపోయో పదేళ్ళు అయిపోయింది అని అంటే కూడా పర్లేదు మీరు యాభై ఏళ్ళైనా కూడా ఇది నేర్చుకోవచ్చు ఏంటి అంటే ఇది ఏం లేదండి మనం ఒక ప్రోడక్ట్ని సర్వీస్ని జనాల్లోకి తీసుకెళ్లే విధానాలు నేర్చుకుంటున్నాము దాని తర్వాత ఇందులో ఇంటర్నెట్ అనేది మనకు చాలా ఆపర్చునిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తుంది ఫర్ సపోజ్ మనం ఎర్నింగ్ చేయడానికి అసలు మన దగ్గర ఏ థాట్ ప్రాసెస్ లేదనుకుందాం అంటే నా దగ్గర ఏ ప్రోడక్ట్ లేదు ఏ సర్వీస్ లేదు అలాంటి సమయంలో నేను ఇంటర్నెట్ వాడుకొని మనం చేసుకోవచ్చా అంటే ఖచ్చితంగా అంటే ఇప్పుడు మీరు నన్ను అడగచ్చు ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటిదా అని కానీ ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటిది కాదు ఇది స్కిల్ ఇందులో వచ్చేసి మీరు జీరో నుంచి స్టార్ట్ చేసి పది లక్షల వరకు ఇన్కమ్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఇరవై లక్షల వరకు ఇన్కమ్ ఉన్న వాళ్ళు ఉన్నారు అంటే మీరు ఏం చెప్తున్నారు ఇలా నేర్చుకుంటే అలా ఇంప్లిమెంట్ చేయొచ్చా అంటే కాదండి ఇది వచ్చేసి మనము ఒక పద్ధతిగా ప్యాటర్న్ ప్రకారంగా చేసుకుంటూ వెళ్తామన్నమాట పద్ధతిగా ప్యాటర్న్ ప్రకారంగా నేర్చుకుంటాం ఇది వచ్చేసి త్రీ మంత్స్ మన యొక్క వీడియోస్ అనేది కంటిన్యూస్గా మీకు రోజుకొకటి అందుతుంది ఈ వీడియోస్ ద్వారా మీరు డిజిటల్ మార్కెటింగ్ అనేది మీ ఇంట్లో కూర్చొని నేర్చుకోవచ్చు నేర్చుకొని ఎన్నో బిజినెసెస్కి లేదా మీకు మీరే సహాయపడవచ్చు అండ్ నెక్స్ట్ వీడియోలో వచ్చేసి అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి మార్కెటింగ్ అంటే ఏంటి ట్రెడిషనల్ మార్కెటింగ్కి డిజిటల్ మార్కెటింగ్కి తేడాలు ఏంటి ఈ విషయాలన్నీ మనం తెలుసుకుందాం ఈ వీడియో వరకు సెలవు నమస్కారం నా పేరు శ్రావణి ఆసురి నన్ను మీరు డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఫాలో అవ్వచ్చు సబ్స్క్రైబ్ చేయండి మన సుమన్ టీవీ సుమన్ ఎడ్యుకేషన్కి థ్యాంక్ యూ